దేశంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ను ప్రభుత్వ అధికారులు పోలీసులు పగడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పలు రకాలుగా ప్రచారం చేస్తూ కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విజయనగరం ఓవర్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతంలో 10 గంటలు దాటిన తర్వాత కూడా వాహనాల రద్దీతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. పోలీస్ సిబ్బంది ఎంతో ఓర్పుతో తమ విధులు నిర్వహిస్తున్నప్పటికీ వాహనదారులు రాకపోకలతో ఉద్యోగ నిర్వహణ పెను సవాలుగా మారింది. సమయం దాటిన తర్వాత వచ్చే వాహనదారులను ఆపి క్షుణ్ణంగా వివరాలు అడిగిన తర్వాతే వారికి అనుమతి ఇస్తున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం ఆసుపత్రి పని మీద వచ్చామని, మందుల కోసం వెళ్తున్నామని ఇలా ఏవేవో కారణాలు చెప్తూ రోడ్లపై తిరుగుతున్నారు. ఈ సందర్భంగా విజయనగరం ట్రాఫిక్ ఎస్సీ రామకృష్ణ మాట్లాడుతూ ఆసుపత్రి వెళ్లాలని కూరగాయలు తెచ్చుకోవడం ఆలస్యమైందంటూ ఏదో ఒక విధంగా ప్రజలు తమను ఇబ్బంది పెడుతున్నారని, సరైన కారణం లేకపోతే పెనాల్టీలు కూడా రాస్తున్నామని అన్నారు. మా ఫ్రెండ్ ఒక యాక్సిడెంట్ ఎట్లా హాస్పిటల్ చూడండి అదే సార్ ఒకసారి మాట్లాడేసి ఇప్పుడు ఇప్పుడు 11 పరిస్థితుల్లో లాక్డౌన్ కదా 10 గంటల తర్వాత ఎవరిని వెళ్ళటం అంటున్నారు కదా అన్ని చెల్లెలు ఎందుకు బయటకు వస్తారు నేను అదే డ్యూటీలో ఉన్నాను డ్యూటీలో ఉన్నాను అబ్బాయికి లాక్డౌన్ May 3 వరకు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ మరింత పరిస్థితిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఎస్ఐగా పి రామకృష్ణ గారికి పకడ్బందీగా వెహికల్ చెక్ చేస్తూ ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు, అందరూ 10 రూపాయలు పనులు నిర్వహించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఆయన మనం వస్తున్నారు, మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఈరోజు మా పేరు రామకృష్ణ, నేను ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తాను. ఈరోజు COVID-19లో భాగంగా ఈరోజు ఇక్కడ చెప్పుకోవచ్చు డ్యూటీ దగ్గర వాల్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. మా ఎస్ మేడం గారు ఉత్తుల ప్రకారం మరి ప్రభుత్వ ప్రకారం 10 గంటల తర్వాత లాక్డౌన్ అంటే కొంతమంది అయితే పాటిస్తున్నారు. మరి కొంతమంది అన్నసరిగా రోడ్డుకి వచ్చి వాటర్ ఫుడ్ రావడం, కూరగాయలు కింద చెప్పడం, భోజనం కింద రావడం, ఇది అన్నసరిగా ఇబ్బందిపడుతున్నారు. అలాగే ప్రభుత్వం ఎంప్లాయ్ కూడా 10 o'clock దయచేసి ఎవరైతే వాళ్ళకి ఇచ్చిన టైంని వాళ్ళు ఉపయోగించుకొని 10 o'clock తర్వాత ఏదైతే ప్రభుత్వం నియమనిబంధనలు విధించిందో వాటి తప్పకుండా పాటించాలని మా పోలీసు తరఫున అడగండి. ఎవరైతే ఇప్పుడు లాక్డౌన్ ఆర్డర్స్ లాక్డౌన్ ఆర్డర్స్ని ఎవరైతే వైలేషన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వైలేషన్ చేసిన వాళ్ళకి ప్రైవేసీ పరిస్థితులు బండి పోయి చేస్తున్నాం. ఇది కాకుండా మేజర్ వైలేషన్స్ ఉంటే గ్రౌండ్ ఆర్డర్ వైలేషన్ మండలంలో దయచేసుకుని కూడా కేసు నమోదు చేస్తాం. మాస్కులు పెట్టుకోకపోవడం, అలాగే మోటార్ సైకిల్ మీద డబుల్స్ రావడం, అలాగే ఆటోలో 2-3 కంటే ఎక్కువ మంది రావడం, కారులో 2 కంటే ఎక్కువ రావడం, బస్సుల్లో పరిమితి నుంచి ఎక్కువ బస్సులో అనుమతి లేదు దాంట్లో రోడ్డు రావడం, ఏదైనా రోజు మాత్రం తప్పకుండా ఎక్కడ నమోదు చేస్తాను. కొండవల టైపు కింద గవర్నమెంట్ ఆటో కుటుంబం ఉన్న కింద టోయిలెట్ కింద ఎక్కడ నమోదు చేస్తాను. అందరు కూడా అయితే రోడ్డు మీద వచ్చింది పాత్ర పట్టుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్, సచివాలయ ఎంప్లాయీస్ వీళ్ళు కాకుండా హాస్పిటల్కి అని చెప్తున్నారు. కొంతమంది అయితే రేషన్స్ జెన్యున్గా ఉన్నాయి, కాబట్టి కొంతమంది రేషన్స్ అసలు మెడిసిన్ అనేది 10 o'clock వరకు కొనుక్కోవచ్చు. ఆ మెడికల్లో మెడిసిన్ అయితే 2 టాబ్లెట్ కొనుక్కోవడానికి 2 ముగ్గురు వస్తున్నారు. ఆ 2 టాబ్లెట్ సింగిల్ పర్సన్ కూడా కొనుక్కోవచ్చు. 2 ముగ్గురు వచ్చి మళ్ళీ ఏమంటే మెడిసిన్ అంటారు హాస్పిటల్ అంటారు, ఇదే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. చూస్తున్నాం సార్, ఏమంటే గ్రౌండ్లో కొంతమంది చూస్తున్నాం. మరీ పరిమితికి ఇంకా వాళ్ళు వైలేషన్ చేస్తానంటే తప్పకుండా ఫ్యాన్స్ ఇంపోజ్ చేస్తాం. అంటే కరోనా నివారణ అని చెప్పేసి ఎస్ఐ రామకృష్ణ గారు కలిశారు, చెప్పారు. కరోనా వైరస్ నుండి రక్షించుకోవాలంటే ఇళ్లలోనే ప్రజలు ఉండి ఆరోగ్యాలు కాపాడాలని చెప్తున్నారు. కెమెరామెన్ బాబుతో రవి, 19 న్యూస్, విజయనగరం.